వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో మనము ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది. సో ఇక్కడ ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ లో నోటీస్ అండ్ లాగిన్ లింక్ కన్ఫర్మేషన్ మోడిఫై ఎగ్జామ్ లాంగ్వేజ్ అగనెస్ట్ మనకు నోటీస్ నెంబర్ 3/2018 అని ఇచ్చారు. సో ఇక్కడ మీరు దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఎవరైతే ఆర్ఆర్బి జేఈకి అప్లై చేశారో వాళ్ళందరికీ అప్డేట్ అనమాట. సో ఇక్కడ ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ ఉంది కదండి, దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ నోటీస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ నోటీస్ అనేది మనకు April 24 రావడం జరిగింది. సో ఈ నోటీస్ లో వాళ్ళు ఇచ్చిన సారాంశం ఏమిటంటే, కొంతమంది అభ్యర్థులు ఎగ్జామ్ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ అడగడం జరిగింది. సో వాళ్ళ గురించి, సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇంటెండెడ్ టు గివ్ అన్ ఆపర్చునిటీ టు ద చేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ టు ద క్యాండిడేట్స్ హూ అప్లికెంట్స్ ఆర్ వ్యాలిడ్ ఫర్ ద వేరియస్ పోస్ట్ నోటిఫైడ్ అగేనెస్ట్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఆర్ఆర్బి జేఈకి అప్లై చేశారో వాళ్ళంతా కూడా, ఎవరైతే ఎగ్జామ్ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళంతా చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకోవాలంటే మనకు ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్ లో ఇక్కడ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ ఆర్ మాడిఫికేషన్ ఆఫ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ ఉంది కదండి, దీనిపైన మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు మాడిఫై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మనకు May 1, ఓకేనా, May 1, 2019 మనకు క్లోజ్ కావడం జరుగుతుంది. సో May 1, 2019 లోపు మీరు ఎవరైతే ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరైతే అప్లై చేసిన క్యాండిడేట్స్, మేము ఎగ్జామ్ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదనుకున్న క్యాండిడేట్స్ వాళ్ళు మళ్ళీ కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇష్టం ఉంటే కన్ఫర్మ్ చేయొచ్చు, లేదంటే లేదు. సో ద లాంగ్వేజ్ చూజన్ డ్యూరింగ్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి కన్సిడర్ యాజ్ ఎ ఫైనల్ అని చెప్పేసి క్లియర్ గా ఇస్తున్నారు. మీరు అప్లై చేసినప్పుడు ఏదైతే లాంగ్వేజ్ ఇచ్చారో దాన్నే ఫైనల్ గా తీసుకుంటారు, ఒకవేళ మీరు కన్ఫర్మేషన్ చేయకపోతే, ఓకేనా. అండ్ తర్వాత ఇప్పుడు ఈ యొక్క డేట్ అయిపోయిన తర్వాత, May 1 అయిపోయిన తర్వాత ఎలాంటి ఎగ్జామినేషన్ చేంజ్ చేయడానికి అవకాశం మేము కల్పించాం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క అవకాశం కేవలం ఒకేసారి ఉంటుంది. అండ్ క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ అనేది ఇంగ్లీష్ లో ఏదైతే కరెక్ట్ గా ఉంటుందో దాన్ని మేము పరిగణలోకి తీసుకుంటామని కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.